నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి పంజాబ్ లో పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఒక్కొక్క రాష్ట్రాలలో రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి. ఒక పక్క నుంచి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక్కో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో రాజకీయ పార్టీల గుండెల్లో అంటే ట్రైన్లు పరిగెడుతున్నాయనే చెప్పొచ్చు. పంజాబ్ లో అస్సలు సిసలైన పొలిటికల్ గేమ్ ప్రారంభమైంది. చండీగఢ్ తో కలిపి పంజాబ్ లో ఉన్న మొత్తం ఎంపీ సీట్ల సంఖ్య 14. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేసి ఈ 14 సీట్లను గంపగుత్తాగా కొట్టేద్దామని ప్లాన్ చేసిండ్రు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ చాలా క్లియర్ గా చెప్పింది, మాకు మేమే పోటీ చేస్తామని. సో దీంతో కాంగ్రెస్ కి ఏం చేయాలి అనే పరిస్థితి అర్థం కావట్లే. అయితే ఈ విషయం ముందే గ్రహించిన అమిత్ షా భారతీయ జనతా పార్టీతో పాటు పంజాబ్ లో బలమైన సంస్థాగత నిర్మాణం కలిగిన అకాలీదళ్ తో చర్చలు జరిపారు. పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయానికి కూడా వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇరు పార్టీల మధ్య సంబంధ బాంధవ్యాలు కుదిరాయని, మొత్తానికి 14 సీట్లుగా ఉన్న పంజాబ్ అలాగే చండీగఢ్ కలిపిన మొత్తం సీట్లు 14 అయితే 7 భారతీయ జనతా పార్టీ, 7 సీట్లేమో అకాలీదళ్ పంచుకోవాలనే ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు దీంతో పంజాబ్ లో పొలిటికల్ అసలు గేమ్ స్టార్ట్ అయింది. ఇక ఎన్నికల పోటీ హోరాహోరీగా ఉండబోతుంది. రెండు వర్గాలు సై అంటే సై అనేటట్టుగా ఉంటాయని కూడా ఒక చర్చ నడుస్తుంది. ఈ సై అంటే సై అనే చర్చలో పంజాబ్ నుంచి కాంగ్రెస్ మొత్తానికి ఏమంటారు అవుట్ అయిపోయే పరిస్థితి ఉంది అని కూడా వస్తున్నాయి. ఎందుకంటే పంజాబ్ లో ఇప్పటికీ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం చండీగఢ్ తో సహా 14 ప్లేసుల్లో పోటీ చేస్తుంది. అండ్ అకాలీదళ్ కి కూడా పంజాబ్ లో చాలా మంచి గట్టి పట్టుంది. అకాలీదళ్ తో పాటు ఇప్పుడు దేశం మొత్తం కూడా మోదీ హవా నడుస్తోంది. సో దీంతో బీజేపీ ప్రాబల్యం కూడా పెరిగింది. ఈ రెండింటి పొత్తు వల్ల అకాలీదళ్ 7 సీట్లలో, బీజేపీ 7 సీట్లలో పోటీ చేస్తూ ఒకరికొకరు సహకారం అందించుకుంటే హోరాహోరీ పోటీ 14 సెగ్మెంట్లలో కూడా, లోక్సభ సెగ్మెంట్లలో కూడా ఉండడానికి అవకాశం ఉంది. పంజాబ్ రాజకీయ సమీకరణాలను మొత్తం షా వ్యూహంతో ఒక్కసారి చేంజ్ చేశారంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? పంజాబ్ లో ఈ అకాలీదళ్ తో బీజేపీ పెట్టుకున్న పొత్తుతో ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకుంటున్నారు? ఆమ్ ఆద్మీ పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ మన ఛానల్ కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది, 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో మీరు మాకు సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే నెంబర్స్ కనిపిస్తాయి, మన అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు చేసే ప్రతి సహాయం కూడా మన ఛానల్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుందనే విషయాన్ని ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తూ స్క్రీన్ మీద పబ్లిక్ ఇష్యూస్ కోసం కూడా ఒక నెంబర్ని అయితే ప్లే చేస్తున్నాం. ఎలాంటి పబ్లిక్ ఇష్యూ ఉన్నా ఆ నెంబర్కి కాల్ చేసి చెప్పొచ్చు. ఖచ్చితంగా ఆ పబ్లిక్ ఇష్యూలో మన ఛానల్ నుంచి ఎంతవరకు పోరాడాల్సి వస్తే అంతవరకు కూడా మీ గొంతుకను నా గొంతుక ద్వారా వినిపిస్తూ పోరాడడానికి సిద్ధంగా ఉంటానని ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను. స్టే విత్ అస్.